Hi friends, welcome to our channel. Wish you a happy Merry Christmas. ఈ రోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ప్లమ్ కేక్ అండ్ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కేక్ కూడా. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ కాజు, కిస్మిస్, చెర్రీస్, టూటీ ఫ్రూటీ అండ్ బాదం 1 by 1 యాడ్ చేస్తున్నాను. మీకు కావాల్సిన ఏమైనా డేట్స్, ఎక్స్ట్రా డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కేక్లో ఎక్కువ డేట్స్ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కేక్. సో ఇవి 1 by 1 యాడ్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ షుగర్ సిరప్ తీసుకున్నాను. షుగర్ సిరప్ మీన్స్ వాటర్లో షుగర్ వేసుకుని బాగా మెల్ట్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి. ఆ సిరప్ని ఇందులో యాడ్ చేసుకోండి. సో కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 to 5 minutes పక్కన పెట్టేసుకోవాలి. మీరు ఇందులో గ్రేప్ జ్యూస్ కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా బౌల్ తీసుకుని నేను ఇక్కడ 1 cup మిల్క్ యాడ్ చేస్తున్నాను. అండ్ 5 spoons ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు కర్డ్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేను ఇక్కడ కర్డ్ యూజ్ చేయట్లేదు. సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. 2 spoons యాడ్ చేస్తున్నా. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే చాక్లెట్ని, డార్క్ చాక్లెట్ని గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 1.5 cup మైదా యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెం యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. వైట్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. అండ్ 1 spoon బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి కేక్స్ అండ్ బేక్స్ కూడా. సో ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కేక్ ప్యాటర్న్ని ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో అంత స్మూత్గా, ఫ్లఫీగా వస్తుంది. సో ఇక్కడ కేక్ ప్యాటర్ రెడీ అయిపోయింది. మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకున్నది. సో ఇందులో యాడ్ చేసుకోవాలి. సో మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని అన్నిటినీ. బ్యాటర్ మొత్తం రెడీ అయిపోయింది. కేక్ మోల్డర్కి ఆయిల్ బాగా గ్రీస్ చేసుకుని పైన మైదా అప్లై చేస్తే కేక్ చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో కేక్ బ్యాటర్ అంతా కేక్ మోల్డర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను.
ఇలా టూ టైమ్స్ ట్యాప్ చేయాలి. బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. 10 మినిట్స్ గ్యాస్ మీద ప్రీ చేసుకోవాలి. సో మీరు స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకున్న తర్వాత కేక్ మోల్డ్ని ఇన్సర్ట్ చేయండి. సో నేను కేక్ మోల్డ్ని ఇన్సర్ట్ చేసేసాను ఆఫ్టర్ 40 మినిట్స్. సో కేక్ బాగా బేక్ అయిపోయింది. ఇది బాగా కూల్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఫ్లఫీగా చాలా బాగుంది టేస్ట్. అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇది డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం షుగర్ సిరప్లో యాడ్ చేసాం కదా, రిమైనింగ్ వాటర్ కేక్ పైన అలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. మీరు పోర్క్తో కానీ స్టిక్స్తో కానీ మీరు అలా గుచ్చితే సిరప్ అనేది లోపలికి వెళ్తుంది. సో నేను పైన సిరప్ అలా యాడ్ చేస్తున్నాను. మీకు కట్ చేసి చూపిస్తాను లోపల కేక్ ఎలా ఉందో. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.